TR9TV నేను భాగ్యశ్రీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ZPTC అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. సీనియర్ నాయకులు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎల్లప్పుడూ సేవ చేసే నాయకుడుగా ప్రజల మన్ననలను పొందినటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు మూడు చింతలపల్లి ZPTC అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వారు ZPTCగా గెలిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, ప్రచారాన్ని ఏ విధంగా చేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ZPTCగా మీరు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, గెలిస్తే ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? ఈరోజు కొత్తగా ఏర్పాటైనటువంటి మూడు చింతలపల్లి మండలం శామిరిపేటలో ఉండే ఇప్పుడు విడిగా బొడింతలపల్లి మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 25 సంవత్సరాలుగా ఈ శామిరిపేట మండలంతో పాటు గట్కేశ్వరు, కీసర, శామిరిపేట, మేడ్చల్ అన్ని మండలాలతో కూడా ప్రతి గ్రామంలో ప్రతి జనంతో అందరితో కూడా నాకు సంబంధాలున్నాయి. ముఖ్యంగా యువకులకు అన్ని రకాలైనటువంటి సేవలు చేస్తూ గ్రామంలో నేను ఇక్కడ కొన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్కూళ్లలో వాళ్ళకి స్కూల్ బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, అదేవిధంగా యువకులకు క్రీడా సామాగ్రి కానీ, మెడికల్ క్యాంపులు కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇలాంటివి పెట్టడమే కాకుండా ఏదైనా ఆపదలో ఉన్నటువంటి ఎవరైనా చనిపోయినట్టయితే వాళ్ళకి సహకరించడం, అదేవిధంగా పేదలైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయడం, ఈ విధంగా 25 సంవత్సరాలుగా ఈ గ్రామాలతో నా యొక్క బంధం అనుబంధం ముడిపడింది. మరి ఈరోజు అనుకోకుండా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తినైనా కూడా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది కాబట్టి ప్రజల కోరిక మేరకు, కార్యకర్తల కోరిక మేరకు నేను ఒక ZPTCగా ఈ మూడుచింతలపల్లి జనరల్ కావడం వల్ల ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయం చేసుకున్నా. ముఖ్యంగా ఈ ప్రజల కోరిక మేరకే నేను ఇక్కడ వచ్చిన తప్ప నాకేదో పదవుల కోసమో దేనికోసమో ఆశ లేదు. మరి ముఖ్యంగా ఈ ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని, ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ సమస్యలను ఏ విధంగా చేస్తే పరిష్కారం అవుతుందో అన్ని తెలిసినటువంటి వ్యక్తిని. మరి ఈరోజు నా మీద నిలబడ్డటువంటి వ్యక్తి ఈ ప్రాంతంతో కానీ, ఈ మండలంతో కానీ, ఈ గ్రామాలతో కానీ ఎలాంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయనకున్నటువంటి క్వాలిఫికేషన్ ఒకటి ఏంటంటే మల్లారెడ్డి బావమారిది. మొన్ననే మల్లారెడ్డి అల్లుడిని ఎంపీగా నిలబెట్టిండు, బావమారిదిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ఎంపీటీసీగా ZPTCగా నిలబెట్టడం జరిగింది. మరి మల్లారెడ్డి గారే ఎవరికి ఒక భోజనం పెట్టినాడు కాదు, ఓ సేవ చేసినాడు కాదు, లేకపోతే ఉచితంగా ఆయన ఆయన యొక్క హాస్పిటల్లో ఒకరికి ఉచితంగా కనీసం వైద్యం అందించినాడు కాదు, ఆయన కాలేజీలో స్కూళ్ళలో ఒక పేద విద్యార్థిని చదివించినటువంటి వ్యక్తి కాదు. అట్లనే వాళ్ళ బామ్మార్ది కూడా అదేవిధంగా ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. పార్టీకి డబ్బులు ఇచ్చడం, ఇక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం, జనం కావాలంటే కూలి ఇవ్వడం, ఈ మూడే తెలిసినటువంటి వ్యక్తి మల్లారెడ్డి. రేపు మళ్ళీ ప్రజలందరూ కూడా తెలుసు ఏంటంటే వాళ్లకు డబ్బులు ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, 5 సంవత్సరాల తర్వాతనే వస్తారు. కానీ నేను ఈ ప్రజలతో ఏ పదవి ఉన్నా లేకున్నా గత 25 సంవత్సరాలుగా ఈ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులతో, పెద్ద మనుషులతో సంబంధాలుండి కష్ట నష్టాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా మేము ముందుకు వచ్చినటువంటి వ్యక్తులం, వాళ్ళ సమస్యల్లో పోరాటం చేసినాం, వాళ్ళ సమస్యలు తీర్చినటువంటి వ్యక్తులం. కాబట్టి అట్లాంటి వాళ్ళు రాజకీయాలకు వచ్చినట్టయితే, మాలాంటి వాళ్ళు రాజకీయాలకు దూరమైనట్టయితే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, పార్టీ టికెట్లు కొనుక్కుంటారు, ప్రజల ఓట్లు కొనుక్కోవడానికి వస్తారు తప్ప ప్రజల సమస్యల పరిష్కారం కావని ఈ సందర్భంగా తెలియస్తూ ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. డిపాజిట్ గల్లంతయ్యే విధంగా అందరు ప్రజలు ఒకటే అంటారు, ఒకటే కుటుంబానికి, కేసీఆర్ గారి కుటుంబానికి వాళ్ళకు పదవులు కావాలి, మల్లారెడ్డి గారి కుటుంబానికి ఇక్కడ కావాలి, మల్లారెడ్డి కుటుంబ పదవి కావాలి, అల్లునికి పదవి కావాలి, కొడుకుకు పదవి కావాలి, బిడ్డకు పదవి కావాలి, బామ్మడికి కూడా పదవి కావాలి, వాళ్ళ తమ్ముని పిల్లలకు కూడా పదవి కావాలి. అంటే మన నియోజకవర్గంలో ప్రజలు అంత తెలివి లేకుండా ఉన్నారా అని ఆలోచిస్తా ఉన్నాను నేను. వాళ్ళు ఖచ్చితంగా తిప్పి కొడతారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది, మల్లారెడ్డి మళ్ళీసారి ప్రజలంటే ఏందో తెలిసి వచ్చే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారనే సందర్భంగా తెలియస్తా ఉన్నాను. అరే నీ నాయకత్వం
మూడుచింతలపల్లి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు మరి ప్రజల ఆదరాభిమానాలు పొందినటువంటి వ్యక్తి. తాను ప్రజలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. గత 25 సంవత్సరాలుగా ప్రజలతో అభినవ బంధాన్ని పంచుకున్నటువంటి వ్యక్తి. మరి ఇక్కడ మంచి విజయాన్ని సాధించి ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ TR9 TV. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.